స్వర్గం మొత్తం నవరాత్రి పండగ ఉత్సాహంతో కళకళలాడుతుంటుంది. నారాయణ నారాయణ, ప్రణామం దుర్గామాత, ప్రణామం నారదముని, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, శివపార్వతులు, బ్రహ్మ, విష్ణుమూర్తి, దేవతలందరూ నవరాత్రులు జరుపుకుంటున్నారు. ఇది చూసి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది మాతా. మాతా, ఇది చూడండి, భూమి మీద ఎంతమంది మీకు ప్రసాదాలు పెట్టి పూజిస్తున్నారో. అవును మాతా, ఈ ప్రసాదాలన్నీ స్వర్గానికి చేరుకుంటున్నాయి. ఇవి ఎంతో రుచికరంగా ఉన్నాయి మాతా. స్వర్గమంతటా నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. స్వర్గాన్ని ఎంతో అందంగా అలంకరించారు. దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, శివపార్వతులు, బ్రహ్మ, విష్ణుమూర్తి అందరూ నవరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. అప్పుడు దుర్గాదేవి భూమి మీదకు వెళ్లాలనుకున్నారు. మీరందరూ సంతోషంగా పండగ జరుపుకోండి. నేను, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడు భూలోకవాసులకు దర్శనమిచ్చి వస్తాము. మాతా, భూలోకం చూడడానికి ఎంతో అందంగా ఉంది. అంతా ఎంతో చక్కగా అలంకరించారు. మీరు భూలోకవాసులకు సుఖ సంతోషాలను ఇవ్వండి. ఈ ఫలాన్ని అందుకునేదెవరో, ఈ పరీక్షలో నెగ్గేదెవరో ఐదుగురు దేవతలు భూలోకంలో అడుగుపెడతారు. దుర్గాదేవి అందరితో, లక్ష్మి, సరస్వతి, వినాయక, కార్తికేయ, మనం రూపాలను మార్చుకొని మన భక్తులను పరీక్షిద్దాము అంటారు. వినాయకుడంటాడు, అలాగే మాతా, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏ భక్తుడైతే ఎటువంటి గర్వం లేకుండా స్వచ్ఛమైన మనసుతో మనల్ని స్వాగతిస్తాడో వారి ఇంటికే వెళదాము. అందరూ మామూలు మనుషుల రూపంలో ఊరిలోకి వెళతారు. ఎటు చూసినా అందరూ సంతోషంగా ఉన్నారు. దుర్గాదేవిని పూజిస్తున్నారు. ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఇంట్లో దుర్గాదేవి పూజ జరుగుతోంది. ఆ ఇంట్లోని మహిళ గొంతు దుర్గాదేవికి వినిపించింది. రుచికరమైన ప్రసాదాలు ఉన్నాయి. మాత ఆ ఇంటి తలుపు కొట్టారు. ఏమండి, మాతకి ప్రసాదాలన్నీ పెట్టండి. అప్పుడే మాత సంతోషించి మన ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతారు. మాతని బాగా చూసుకుంటే నవరాత్రులలోనే కన్యారూపంలో ఇంటికి భోజనం చేయడానికి వస్తారని పెద్దలు చెప్తారు. సోదరి, చాలా ఆకలి వేస్తోంది. తినడానికేమైనా పెట్టగలవా? మా దగ్గర అస్సలు డబ్బులు లేవు. కొంచెం అన్నం పెడితే నీకు పుణ్యం కలుగుతుంది. అరే భాగ్య, తలుపెందుకు తెరిచావు? చందా అడిగేవాళ్లు వచ్చినా రాకున్నా ఈ బిచ్చగాళ్లు మాత్రం వస్తారు. తలుపు వేసుంచితే మాత ఎక్కడ్నుంచి మనింటికొస్తారు? అందుకే తలుపు తెరిచి పెట్టాను. ప్రసాదాలు చూసి వీళ్లు వచ్చేస్తారని నేను మాత్రం అనుకున్నానా? ఏయ్, వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడ్నుంచి వచ్చేస్తారో? ఇక్కడేమైనా చెట్లకి డబ్బులు కాస్తున్నాయా మేము మీ అందరికీ పంచడానికి? షావుకారి భార్య ఇలా అని చెప్పి తలుపు వేసేస్తుంది. పదండి, హారతిచ్చి మాతకి ప్రసాదాలు పెడదాం. నేను తలుపు మూసేశాను. మానవుల రూపంలో ఉన్న దేవతలు నవ్వుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. షావుకారికి అదృష్టం లేదేమో. మాత వాళ్లని పరీక్షించారు. వాళ్లేమో ఇంటి ముందుకు వచ్చిన దేవతలను తరిమివేశారు. అందరూ నడుస్తూ ఉండగా ఇద్దరు పిల్లలు ఏడుస్తూ కనిపిస్తారు. అక్కా, ఈసారి నాన్న కొత్త బట్టలు తెస్తానన్నారు, కానీ ఈసారి కూడా అమ్మ మనకి పాత బట్టలే ఇచ్చింది. లడ్డూ, కొన్ని రోజుల నుంచి నాన్న ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే నాన్న పనిలోకి వెళ్ళలేకపోయారు. నువ్వేడవకు, నువ్వేడిస్తే అమ్మ కూడా బాధపడుతుంది. అక్కా, మా స్నేహితులందరిళ్లలో ఈ నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. కొత్త బట్టలు వేసుకుంటున్నారు. నాకు కూడా కొత్త బట్టలు వేసుకోవాలనుంది, మిఠాయిలు తినాలని ఉంది. లడ్డూ, నువ్వు చాలా మంచివాడివి కదా. నువ్వు కూడా ఇలా చిన్నపిల్లాళ్లా ఏడిస్తే ఎలా? పద, మనం లోపలికి వెళ్ళి కిచడీ తిందాం. అమ్మ చేసిన కిచడీ కూడా
ఎంతో రుచికరంగా ఉంటుంది కదా. దుర్గాదేవి, పదండి, మనం ఇప్పుడు ఈ ఇంటి వాళ్ళని పరీక్షిద్దాం అన్నారు. ఐదుగురు ఆ పిల్లల వెనకాల మెల్లగా వాళ్ళింటి వరకు వెళ్ళి తలుపు కొడతారు. వినాయకుడు, అమ్మా, మేము చాలా ఆకలితో ఉన్నాము, మాకు తినడానికి ఏదైనా పెట్టగలరా? మీరు ఈ మందులు వేసుకుంటూ ఉండండి, ఎవరో తలుపు కొడుతున్నట్లున్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను. రండి రండి, నవరాత్రులు కదా, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే కిచడీ చేశాను, మాతకి ప్రసాదం పెట్టడానికే వెళ్తున్నాను. మీరు కూర్చోండి, మీకు ప్రసాదం తినడానికి ఇస్తాను. ధన్యవాదాలు సోదరి, మేము ఇక్కడే ఎదురు చూస్తాము. సునీత, ఆమె భర్త, పిల్లలు దుర్గామాతకు పరమభక్తులు. ఎంతో భక్తితో మాతకి హారతి ఇస్తారు. ఓం జయ జగదంబే మా, అమ్మ జయ జగదంబే మా, భక్తుల బ్రోచే తల్లి పూజలు అందుకోమా, జయ జగదంబే మా. పిల్లలు కూడా వాళ్లతో కలిసి పాడతారు. కాని సాక్షాత్తు దుర్గాదేవి ఆ పూజలో కూర్చొని ఇదంతా చూస్తున్నారని వాళ్లకు తెలియదు. తర్వాత సునీత అందరికీ కిచడీ తినడానికి ఇస్తుంది. క్షమించండి, ఈరోజు తినడానికి ఎక్కువగా ఏమీ లేవు, నా భర్త ఒంట్లో బాగోలేదు, అందుకే చాలా రోజుల నుంచి పనికి వెళ్లడం లేదు. వండడానికి సరుకులు లేక మాతకి కేవలం కిచడీ ప్రసాదంగా పెట్టగలిగాను. సునీత కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చూస్తుండగానే దేవతలందరూ వారి నిజరూపంలో ప్రకటితమవుతారు. స్వయంగా దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు, కార్తికేయులను చూసి భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోతారు. సునీత, చూడు, దేవతలందరూ నీ ప్రసాదం స్వీకరించాలని నువ్వు కోరుకున్నావు కదా. స్వర్గంలో దేవతలందరూ ఎంతో సంతోషంగా నీ ప్రసాదాన్ని తింటున్నారు. దేవతలందరూ సునీత ప్రసాదంగా పెట్టిన కిచడీని ఎంతో ఇష్టంగా తింటున్నారు. సునీత, నువ్వు మాకు ఎంతో ప్రేమతో ప్రసాదం పెట్టావు, ఇలా మేము నీ ఇంటి నుంచి వెళ్ళిపోము. దేవతలందరూ ఆశీర్వదించడానికి చేతులెత్తారు. వారి హస్తముల నుంచి బంగారు నాణాలు పడ్డాయి. చూస్తూనే సునీత వాళ్ల ఇల్లు బంగారు నాణాలతో నిండిపోయింది. స్వయంగా దుర్గామాత, ధనాన్నిచ్చే లక్ష్మీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి, సర్వగణాలకు అధిపతి అయిన వినాయకుడు, శౌర్యానికి ప్రతీక అయిన కార్తికేయుడు స్వయంగా వాళ్ల ఎదురుగా నిల్చున్నారు. వారిద్దరి సంతోషానికి అవధులుండవు. ఇప్పుడు వాళ్ల కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. స్వర్గంలో కూర్చొని ఇదంతా చూస్తున్న దేవతలు కూడా ఐదుగురు దేవతలపై పూలవర్షం కురిపిస్తారు. ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి శోభ, విభ, ఆభ అనే ముగ్గురు కూతుళ్ళుండేవారు. కుటుంబమంతా దేవీమాతకు భక్తులు. ఒకసారి దంపతులు ఒక వివాహానికి వేరే ఊరు వెళతారు. పెళ్లి తర్వాత ఇంటికి తిరిగి రావటానికి వారు బస్సు ఎక్కుతారు. దారిలో దట్టమైన మేఘాలు వచ్చి కుండపోతగా వాన కురుస్తుంది. అంతటా చీకటిగా ఉంటుంది. దేవుడా, ఎంత పెద్ద వర్షం, పైగా చీకటి, దారి అస్సలు కనబడ్డం లేదు, బస్సు జాగ్రత్తగా వెళ్ళిపోతే అంతే చాలు. ఒక ఆవిడ, ఏవండి, నాకు చాలా భయంగా ఉంది అంటుంది. ఇంతలో బస్సు పైన ఒక పెద్ద పిడుగు పడి బస్సంతా మంటలంటుకుంటాయి. ఒక్కరు కూడా బ్రతకరు. బస్సులోని వారందరూ ఆ మంటల్లో కాలి చనిపోతారు. వారిలో ఈ దంపతులు కూడా ఉంటారు. వారి పిల్లలకు ఈ విషయం తెలిసి ఎంతగానో ఏడుస్తారు. పెద్ద దుఃఖం వచ్చి పడుతుంది. మన తలరాతే బాగోలేదు, అమ్మా నాన్న ఇద్దరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు అంటుంది శోభ. అక్క, మనం అనాథలం అయిపోయాం, ఇప్పుడు మనం ఎలా ఉంటాం అడుగుతుంది ఆభ. మీరిద్దరూ భయపడకండి, ఎవరున్నా లేకపోయినా దేవీమాతే మనకి తోడుగా ఉంటుందని నాన్న చెప్పేవారు. ఆమెనే ఇప్పుడు మనకి అమ్మా నాన్న.
ఆవిడే మనకు సహాయం చేస్తుంది అంటుంది శోభ. వారి దగ్గర డబ్బులుండవు, అందువల్ల ఇంటి యజమాని వారిని ఇల్లు ఖాళీ చేయించేస్తాడు. ముగ్గురు ఆకలితో తిరుగుతూ ఉంటారు. ఎవరినడిగినా ఏ పని ఇవ్వరు, ఎవరు ఎలాంటి సహాయము చేయరు. అనా వెళ్తూ వెళ్తూ దగ్గర్లోని అడవిలోకి వెళ్తారు. అడవిలోని పండ్లని కోసుకొని తిని ఆకలి తీర్చుకుంటారు. ఒకరోజు శోభకు ఒక ఆలోచన వస్తుంది. చెల్లెళ్ళు, మనం ఈ పండ్లని కోసుకొచ్చి ఊళ్ళో అమ్మొచ్చు కదా, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. అక్క, ఇవి తిని ఎవరి ఆరోగ్యమైనా పాడైతే ఎలా అంటుంది విభ. అయ్యో, ఇవి హానికారకమైతే మన ఆరోగ్యం కూడా పాడై ఉండేది కదా. నిజమేనక్క. అప్పుడు ముగ్గురు కలిసి ఆ పళ్ళని కోస్తారు. వాటిని దగ్గర్లోని ఊళ్ళో అమ్ముతుంటారు. చూస్తుండగానే బోలెడంతమంది వచ్చి ఆ పళ్ళని కొంటారు. అరే వా, ఈ పళ్ళు భలే రుచిగా ఉన్నాయి. అవునవును, ఇవేవో కొత్త రకం పళ్ళల్లా ఉన్నాయి. ఇలాంటివి ముందెన్నడూ తినలేదు. పళ్ళన్నీ అమ్ముడైపోతాయి. ఈ విధంగా వారి రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజులకు నవరాత్రి వస్తుంది. అక్క, నాకు అమ్మా నాన్న గుర్తొస్తున్నారు. నవరాత్రి సమయంలో మనం ఎంత బాగా గడిపేవాళ్ళం కదా అంటుంది ఆవా. ఆమె మాటలకు మిగతా వారికి కూడా ఏడుపొస్తుంది. వాళ్ళకి కూడా అమ్మా నాన్న రోజూ గుర్తొస్తుంటారు. శోభ చెల్లెల్ని దగ్గరికి తీసుకొని, బాధపడకు ఆవా, ఈసారి కూడా మనం నవరాత్రులు బాగా చేసుకుందాం. దేవీపాత విగ్రహం తీసుకొచ్చి పూజ చేద్దాం. నిజంగానా అక్క? అవును ఆబా. ముగ్గురు దేవీమాత మూర్తిని కొనడానికి డబ్బులు జమ చేస్తూ ఉంటారు. ఒకరోజు అడవిలో పళ్ళు కోయడానికి వెళ్తుంటే ఏవో మాటలు వినిపిస్తాయి. ఒక చెట్టు వెనకాల తాక్కొని ఆ మాటలు వారు వింటుంటారు. ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ, నేను సంఘాని, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, కానీ చాలా ఖర్చయ్యింది. అధికారి 50,000 బదులు 100,000 రూపాయలు తీసుకున్నాడు అంటాడు. అటువైపు నుంచి ఒక షావుకారు, సాంగా, బాధపడకు, కోట్ల వ్యాపారంలో ఖర్చులు మామూలే, కానీ ఎలాంటి గడబడా చేయకు, కొనేవాళ్ళు లైన్లో ఉన్నారిక్కడ, ఏం పర్లేదు, పని పూర్తవుతుంది. అక్కడ ఏదో జరుగుతోందని ఆ అక్క చెల్లెలకు అర్థమవుతుంది. కొందరు గూండాలు తుపాకులు తీసుకొని అక్కడికి వస్తారు. వారు, సాంగా అన్నా, మేము పెద్ద పెద్ద గుంతలు తవ్వాం, ఇప్పుడేం చేయాలో చెప్పు అంటారు. అంతా రెడీ అయితే అడవిలో మంట పెట్టడం ప్రారంభించండి అంటాడు సాంగా. మంటలు చూసి పులులు భయంతో పరిగెత్తినప్పుడు ఆ గుంతల్లో పడిపోతాయి. అప్పుడు వాటిని మనం తుపాకీతో కాలుద్దాం. వాటి చర్మం తీసుకొని ఆ గుంతల్లోనే వాటిని పూర్తి చేద్దాం. ఎవరికీ ఇంత కూడా అనుమానం రాదు అవెక్కడికి పోయాయో అని. సాంగా, సరే మేం మంట పెడతాం. అక్క చెల్లెలికి అర్థమవుతుంది. వారు స్మగ్లర్లని, పులులను చంపి వాటి చర్మాన్ని అమ్ముతారని. ఇది పెద్ద నేరం. ఈ నేరంలో ఫారెస్ట్ అధికారి వారికి సహాయం చేస్తుంటాడు. లంచంగా బోలెడంత డబ్బు తీసుకుంటుంటాడు. ముగ్గురు వారి ఆలోచన విని, డబ్బుల కోసం పులులను చంపుతారా అని వారు ఆశ్చర్యపోతారు. నాకు భయం వేస్తోందక్క అంటుంది విభ. విభ, ఏదో ఒకటి చేసి వీరి గుట్టు బయట పెట్టాలి. మన ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ మూగజీవాలను ఎలాగైనా రక్షించాలి అంటుంది శోభ. సరిగ్గా చెప్పావక్క. గూండాలు అడవిలో మంటలు పెడతారు. జంతువులన్నీ భయంతో అటూ ఇటూ పరిగెడుతుంటాయి. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడుతుంటాయి. అరే, వీళ్ళు మంటలు కూడా పెట్టేశారు, దేవీమాత వీరిని కాపాడాలి అంటుంది విభ. పులులు అటూ ఇటూ పరిగెడుతూ ఆ గోతుల్లో పడిపోతాయి. ఇది చూసి సాంగా తన పని సులువుగా అయిపోయినందుకు సంతోషపడతాడు. ఇప్పుడొస్తుంది మజా. ఆభా, నువ్వెళ్ళి పోలీసులకు చెప్పు, మేము వీళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాం. సరే అక్క అని చెప్పి ఆభా పరిగెడుతుంది. మిగిలిన ఇతరక చెల్లెళ్ళు దేవీమాతను తలుచుకొని, మాకు శక్తినివ్వమ్మా, వీరి వద్ద తుపాకులున్నాయి, కానీ వీరికి భయపడి మేం పులులను చావనివ్వం. వారికి అడవిలో అణువణువు తెలుసు. అక్కడ కొన్ని చెట్లుంటాయి, వాటి ఆకుల్ని నలిపి శరీరం పైన వేస్తే దురద మొదలవుతుంది. తెలివి తప్పి పడిపోయేంత వరకు అలానే ఉంటుంది. వాళ్ళు ఆ ఆకుల్ని తెంపుతారు. మనం వీటిని జాగ్రత్తగా పొడి చేయాలి, మన చేతులకు తాకనీయకూడదు అంటుంది శోభ. వాళ్ళు జాగ్రత్తగా రాళ్ల సహాయంతో
ఆకులను పిండి చేసి రాణతోనే ఆ పిండిని తీసి ఇప్పుడు వస్తుంది మజా అనుకుంటారు. పులులు గోతిలో పడిపోవడం చూసిన సాంగ అతని అనుచరులు తుపాకులు తీసుకుంటారు. ఎమర్రా, వీటిని తుపాకులతో కాల్చండి. నలువైపులా పులుల అరుపులు వినిపిస్తుంటాయి. వారు తుపాకులను గురి పెడతారు. శోభా విభ పరిగెత్తుకుని వచ్చి ఆ ఆకుల పిండిని వారిపై విసరడం మొదలు పెడతారు. అదేమిటో అర్థమయ్యేలోగానే ఆ పిండి పనిచేయడం మొదలవుతుంది. వారికి దురదలు మొదలవుతాయి. అరే ఇదేంటి, ఇంత దురదేస్తోంది, చాలా దురదగా ఉంది అని అందరూ దురదలతో ఇబ్బంది పడుతూ ఒక్కుంటూ ఉంటారు. చెట్లకి తమ శరీరాలను వేసి ఒక్కుంటూ దురద తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందరూ కాసేపటికి స్పృహ కోల్పోతారు. సాంగ దూరంగా ఉంటాడు. అతనిపై ఆ పిండి పడదు. అతను అక్క చెల్లెళ్ళని చూస్తాడు. ఇది మీ పనా? ఆగండి, మీ పని చెప్తాను. తుపాకీ తీసుకొచ్చి వారిపై గురి పెడతాడు. వారిద్దరికీ దేవీమాత పైన అచంచల విశ్వాసం ఉంది. చేతులు జోడించి మనసులోనే ధ్యానిస్తారు. అమ్మా, మమ్మల్ని రక్షించు. సాంగ తుపాకీ కాల్చబోతాడు. ఇంతలో పెద్ద వెలుగు వెనుక నుంచి వస్తుంది. ఒక పెద్ద పులి అతనిపై పడుతుంది. సాంగ దూరంగా ఎగిరిపడి స్పృహ కోల్పోతాడు. అక్కా చెల్లెళ్ళు వెనక్కి తిరిగి ఆ పులిని చూస్తే ఆ పులిపైన స్వయంగా దేవీమాత ఆసీనులై ఉంటారు. తన భక్తులను కాపాడటానికి ఆమె స్వయంగా వచ్చారు. వారి కళ్ళల్లో నీళ్లొస్తాయి. మా దేవీమా, నాకు తెలుసు మమ్మల్ని మీరు తప్పక రక్షిస్తారని. అమ్మా, మీ దర్శనం వల్ల మా జీవితాలు ధన్యమయ్యాయమ్మా. పిల్లలు, మీ భక్తికి మెచ్చాను. ఇప్పటినుంచి మీరేం చేసినా మీరు దానిలో తప్పకుండా విజయం సాధించేలా వరమిస్తున్నాను అలా చెప్పి దేవీమాత అంతర్ధానమైపోతారు. ఇంతలో ఆభ పోలీసులను తీసుకువస్తుంది. వారు అడవిలోని ఇతర అధికారుల సహాయంతో పులులను గొయ్యిల్లోంచి బయటకు తీస్తారు. ఫారెస్ట్ ఆఫీసర్ని గూండాలను అరెస్ట్ చేస్తారు. పులులను కాపాడినందుకు ముగ్గురు అక్కా చెల్లెళ్ళకి తనా 1 లక్ష రూపాయలు ఇస్తారు. వారు ఆ డబ్బులతో దేవుళ్ల విగ్రహాల వ్యాపారం ప్రారంభిస్తారు. నవరాత్రి ఉత్సవాలను ధూమ్ధామ్గా చేసుకుంటారు. నేస్తాలు, కథ నచ్చిందా? అయితే కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ వీడియోను లైక్ షేర్ చేయండి. ధన్యవాదాలు.